ఇంకా ఈ పొలాల మధ్యన మీరు నడిచేందుకు గట్లు కూడా మిగలం మీ పొలాల్లో మీరు పండించింది మీరు రుచి చూడాలన్న లంచం ఇచ్చుకోవాల్సిందే నాకు అన్నం పెట్టే ప్రభుత్వం అంటే ఎంత విశ్వాసమో అందరికీ అన్నం పెట్టే మీరన్న అంతే గౌరవం పొలం రేట్లు తక్కువ రాసి మీకు అన్యాయం చేయలేను ఎక్కువ రాసి ఉద్యోగానికి ద్రోహం చేయలేను అయ్యా ఆ మాటే చెప్దాన్నే ముందుకొస్తూ ఉంటే ఆ ఏదో తగిలి కింద పడ్డానండి ఏం చెబుదాం అనుకున్నా మీ క్యారెక్టర్ గురించి చెప్దాం అనుకున్నా ఆ క్యారెక్టర్ ఏంటో ఏపీపీఎస్సీ ఎగ్జామ్ రాసి ఎంఆర్ఓ అయినా ప్రభుత్వం జీపు తీసుకోకుండా సొంత డబ్బులతో పెట్రోల్ పోసుకుని సొంత బుల్లెట్ మీద ఊళ్ళు తిరుగుతూ ఆ మాట అన్నవాడి చెంప పగలగొడుతూ ఊళ్ళో మణిదీపంలాగా కాపు కులంలో ఆణిముత్యంలాగా ఉన్నారని ఆణిముత్యాలు కాపు కులంలోనేనా తీరే కష్టంలో లేరా ఎందుకుంటారండి కమాసులో ఉంటారు గౌడాసులో ఉంటారు బ్రాహ్మణ్స్లో ఉంటారు వేలమాసులో ఉంటారు అన్ని కులాల్లోనూ ఆణిముత్యాలు ఉంటారండి ఒక ఆణిముత్యాలే కాదండి మంగళహారతులు అగ్ని పర్వతాలు మండే గుండెలు కూడా ఉంటాయండి తెలుసుకున్నావుగా స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా హైకోస్తావు పో ఇప్పుడు కావలేదు అదృష్టం ఎవడు కనిపెట్టాడురా బాబు ఈ లంచాన్ని आजकल वैन षाप लाइसेंस बार मेंटेन पद्धत ब्रदर्स की तेलिस्ते गोड़ोले पोते तरवात में इष्टम ब्रदर्स नमस्ते अन्ना नमस्ते सर नमस्ते ना पेर विष्टम सेट्टी बापनीडु वीलु ना तम्मुल्लु ఈ షాప్ మా జాయింట్ ప్రాపర్టీ అది ఇప్పుడు గవర్నమెంట్ ప్రాపర్టీ కాబోతుంది ఎందుకు సార్ అనవసరంగా గొడవలు వదిలేయండి మేము వదలటం కాదు ఇంకా రెండు రోజుల్లో ఈ షాపును మీరే వదిలేయాల్సి ఉంటుంది ఇంత చిన్న విషయానికి కూడా అంత సీరియస్ అయిపోతారేం సార్ చైతి ఇది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎక్స్ట్రా వేషాలు వేసామంటే నిన్ను ఎక్కించాల్సి వస్తుంది జీప్ సార్ ఎస్సగరనర్ సార్ నమస్కారం సార్ నేను పునరావం సార్ గాంధీ చౌక్ ఎస్టేట్ బూత్ నుంచి మాట్లాడుతున్నాను సార్ ఇక్కడ బాపుడి గారి వైన్ షాప్ రెడీ జరిగింది సార్ ఎక్సైజ్ ఆఫీసర్ గారికి బాపెండ్ గారికి గొడవ జరుగుతుంది సార్ మీరు అర్జెంట్ గా రాకపోతే ఇక్కడ పెద్ద గొడవ జరిగిపోతుంది సార్ అలాగే సార్ థాంక్యూ సార్ ఉన్నారా అయ్యా మీ దేశాపు ఎస్టీడీ పోతుంది మా దేశాపు వైన్ షాప్ అండి ట్రేడింగ్ ఎక్కడ జరిగింది మీ షాపులో అండి ఇక్కడ ఎవరెవరు మాట్లాడుకుంటున్నారు మీరు వారండి నీ కొట్టుకొచ్చామా లేదండి ఓనే నీకు నాకు మధ్య గొడవలు ఉన్నాయా నీకు సంబంధం లేనప్పుడు ఎందుకు నా పోలీసులకు ఫోన్ చేసావు అసలు నీకేంటి సంబంధం తప్ప కాదా పున్నారావు చెప్పరా పిలిపించుకొని పొడిపించుకోవడం అంటే ఇదేరా పున్నారావు సారీ సార్ స్మాల్ డిస్టర్బెన్స్ అయినా మనం మనం మాట్లాడుకుంటుంటే వాడికి అనవసరం కాదండి వీడికే కాదండి నాకు అనవసరమే రై షట్టర్ ఓపెన్ చేయి అక్క బావగారు వాళ్ళు ఎక్కడికో హడావుడిగా వెళ్ళారంట ఎక్సైజ్ ఆఫీసర్ ఏదో ఎగస్ట్రాలు మాట్లాడుతున్నాడట తప్పని చెప్పి రావడానికి వెళ్ళారు చెప్పొస్తారు చంపే వస్తారు పోతరాజు గారు నీళ్ళు తోడమను అబ్బా ఎవడదో రక్తం అంటించుకొచ్చి చెంగుకు రాస్తారు ఆ మరకలేమో వదిల్చావు నీ చీరల మీద మరకలు పట్టైనా మనం చేసిన మర్డర్స్ లిస్ట్ తెలుస్తుందేవే కరెక్ట్ అదే